భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడికి విద్య, వైద్యం ఈ రెండూ సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటినీ కూడా బాగు చేసే కార్యక్రమం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాఠశాలలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్లిపోయాయి, ప్రైవేటు కాలేజీలు దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు ప్రైవేటు పాఠశాలలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలను ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన పద్ధతుల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, విద్యకు సంబంధించి ప్రతి వాడు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ప్రతి వారు విద్యను అభ్యసిస్తేనే వారు పెద్దవారైన తర్వాత సంపాదన చేసుకోగలుగుతారు, సమాజం బాగుపడుతుందని భావించి అనేకమైన పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, తల్లులు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చారు, దాన్ని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాపీ కొట్టి తల్లికి వందనం అన్నాడు. అమ్మఒడి బాయ్, తల్లికి వందనం, జియో ఇచ్చారు MS 29, జియో నెంబర్ MS 29, అమలు లేదు. అదేమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు, ఎప్పుడు దాన్ని మళ్ళా ప్రారంభిస్తారో తెలియనటువంటి ఒక క్రియేట్ చేశారు, ఒక అస్పష్టతను క్రియేట్ చేశారు విద్యాశాఖ మంత్రి గారు కూడా. అదేమంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటుగా విద్యా దీవెన, వసతి దీవెన, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకి గోరుముద్ద, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఆయన విద్యలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాడు చదువుకోవాలని భావించి చిత్తశుద్ధిగా ఆయన పనిచేసినటువంటి కార్యక్రమం, వాడన్నిటికీ తిరోధకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు 2 మాసాలు నిండి 3వ మాసంలో ప్రవేశించేసరికి అన్ని మూలన పడేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా వైద్య రంగంలో అయితే మీ అందరికీ తెలుసు, కనీ విని ఎరుగని మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత